అడవి దేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామ పంచాయతీ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారం, మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి పాలనా దక్షతతో ఉల్సాయిపాలెం గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో కొనసాగుతోంది. ఉల్సాయిపాలెం గ్రామ పంచాయతీ అభివృద్ధి పథకాలు. ఉల్సాయిపాలెంలో మిషన్ భగీరథ పథకంలో 1,30,50,000 రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్, పైపు లైన్ల నిర్మాణంతో ఇంటింటికి తాగునీటిని అందిస్తున్నారు. తెలంగాణ పల్లె ప్రగతిలో 12,60,000 రూపాయలతో వైకుంఠధామం, 2,50,396 రూపాయలతో కంపోస్ట్ షెడ్, 4,94,864 రూపాయలతో ఉల్సాయిపాలెంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ నిధులు MGNREGS ద్వారా 1,42,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, DMFT నిధులతో ప్రాథమిక పాఠశాల, ZP ఉన్నత పాఠశాల ప్రహరీ, KGVB కిచెన్ షెడ్ నిర్మాణాలు, రైతు వేదిక పోయే దారిని నిర్మించారు. SDF నిధులు 20,00,000 రూపాయలతో సీసీ రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగింది. SDF నిధులు 3,87,00,000 రూపాయలతో ఉల్సాయిపాలెం బంగారికుంట తండా వరకు 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్, ఉల్సాయిపాలెం చింతచెట్టు తండా వరకు 2.8 కిలోమీటర్ల బీటీ రోడ్, విద్యుత్ శాఖ ద్వారా 2,50,000 రూపాయలతో గ్రామంలో ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది. 15వ ఆర్థిక సంఘ నిధులు 36,32,146 రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఉల్సాయిపాలెం గ్రామంలో సంక్షేమ పథకాలు. ఉల్సాయిపాలెం గ్రామంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఆసరాగా 2014-2023లో 216 మందికి ఆసరా పెన్షన్ల ద్వారా 3,74,72,800 రూపాయలు అందుతున్నాయి. పేదింటి యువతుల పెళ్లిళ్లకి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా 67 మందికి 61,82,336 రూపాయలు అందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 9 ఏళ్లలో 19 మంది పేదలకు 5,14,000 రూపాయలు వైద్య సాయం అందించారు. రైతు బంధు పథకంలో 2018-2023లో 425 మంది రైతులకు సాగు సాయంగా 4,04,93,347 రూపాయలు అందించారు. ఉల్సాయిపాలెం గ్రామంలో 195 మంది రైతులకు రైతు బీమా ప్రీమియం 5 ఏళ్లలో 55,85,325 రూపాయలు బీమా కంపెనీకి చెల్లించారు. రైతు బీమా ద్వారా 6 రైతులు మృతి చెందితే వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5,00,000 రూపాయల చొప్పున 30,00,000 రూపాయలను అందించారు. దసరా కానుకగా ఉల్సాయిపాలెం గ్రామంలో బతుకమ్మ చీరలను 1,729 మందికి 8,82,600 రూపాయల వ్యయంతో పంపిణీ చేయడం జరిగింది. 66 మంది చిన్నపిల్లల తల్లులకు 2,82,000 రూపాయల వ్యయంతో కేసీఆర్ కిట్స్ అందించడం జరిగింది. బాలికా ఆరోగ్య రక్ష కార్యక్రమంలో 6 బాలికలకు 10,000 రూపాయల హెల్త్ కిట్స్ అందించారు. గొర్రెల పెంపకం పథకం ద్వారా యాదవులకు 8 మందికి 11,75,000 రూపాయలు అందించారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా 751 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 161 మందికి కళ్లజోళ్లను అందించారు. ఉల్సాయిపాలెం గ్రామంలో 1 రాయితీ ట్రాక్టర్ల పథకంలో భాగంగా 5,00,000 రూపాయలు అందించడం జరిగింది. మన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారి కృషితో ఉల్సాయిపాలెం గ్రామంలో 2014-2023 వరకు సంక్షేమ అభివృద్ధి పథకాలతో 13,40,738 రూపాయలు వ్యయం చేయడం జరిగింది.